ఫ్రెండ్స్ మరిన్ని టెక్నాలజీ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే కనబడే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దీనివల్ల మా ఛానల్ అప్డేట్స్ మీకు తొందరగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఫ్రెండ్స్ ఇది రియల్మీ 2 ప్రో. ఇది మనకి ఒకసారి అన్బాక్సింగ్ చేసి చూద్దాం రియల్మీ 2 ప్రో మొబైల్ ఎలా ఉంది. అసలు ఇప్పుడు ఫుల్ పాపులర్ మొబైల్ ఇది, చూద్దాం ఒకసారి రియల్మీ 2 ప్రో మొబైల్ ఎలా ఉందో, దీని అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు ఫ్రెండ్స్ మనం బాక్స్ బాటమ్ సైడ్ చూసుకుంటే మనకి కెమెరా ఫీచర్స్ ఇచ్చారు. రియర్ కెమెరా 16+2 MP అని చెప్పేసి, ఫ్రంట్ కెమెరా 16 MP అని చెప్పేసి, అలాగే మనకి స్క్రీన్ సైజ్ వచ్చేసి 16 సెంటీమీటర్స్ 6.3 ఇంచెస్ అని చెప్పేసి ఇచ్చారు. వెయిట్ అండ్ డైమెన్షన్స్ ఇచ్చారు, ఇక్కడ మెన్షన్ చేశారు వెయిట్ కూడా. అలాగే మనకి MRP 15,000 అని చెప్పేసి మెన్షన్ చేశారు. అలాగే బాక్స్ లో మనకి ఏమేమి వస్తాయి, ఒక ఫోన్, ఒక చార్జర్, ఒక USB కేబుల్, సిమ్ ఎజెక్టర్ టూల్, సేఫ్టీ గైడ్, క్విక్ గైడ్ అండ్ ప్రొటెక్షన్ కేస్ అయితే దీంట్లోనే ఉంటుందని చెప్పి వాళ్ళు ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి అన్ని ఫోన్ల లాగా దీనికి కూడా 1 ఇయర్ మ్యానుఫ్యాక్చర్ వారంటీ ఉంటుంది. 3500 mAh బ్యాటరీ అని చెప్పేసి ఇచ్చారు. అలాగే సైడ్ చూసుకుంటే మనకి రియల్మీ 2 ప్రో అని లోగో అయితే ఉంది. అలాగే ఇట్ సైడ్ చూసుకుంటే మనకి రియల్మీ 2 ప్రో అని చెప్పేసి ఇచ్చారు. మనకి హెడ్సార్ వాల్యూ, బాడీ సార్ వాల్యూ ఇక్కడ మెన్షన్ చేశారు. 1.280 W/kg హెడ్సార్ వాల్యూ ఉంది ఇది. అలాగే 0.831 W/kg బాడీ సార్ వాల్యూ అయితే ఉంది. సో ఫ్రెండ్స్ ఒకసారి దీన్ని అన్బాక్స్ చేసి చూద్దాం మనం, మీ ఫోన్ లోపల ఎలా ఉంది ఒకసారి చూద్దాం. దీన్ని ఫస్ట్ అయితే కవర్ అయితే ఒకటి ఇచ్చారు, దీన్ని రిమూవ్ చేద్దాం. అలాగే మనకి బాక్స్ ఉంది, బాక్స్ కి సీల్ అయితే ఏం లేదు లోపల, పైన మనకి కవర్ సీలే. ఒకవేళ సీల్ కనుక తీసుంటే మీరైతే తీసుకోకండి ఫోన్ అయితే. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాం. బాక్స్ ఓపెన్ చేస్తే ఫ్రెండ్స్ మనకి పైన రియల్మీ అని చెప్పేసి ఒకటి వైట్ కలర్ లో బాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. బాక్స్ తీసి చూద్దాం ఒకసారి. బాక్స్ లో మనకి కేస్ ప్రొవైడ్ చేశారు, అలాగే ఇన్ఫర్మేషన్ గైడ్ ఒకటి ప్రొవైడ్ చేశారు, అలాగే క్విక్ గైడ్ ఒకటి ప్రొవైడ్ చేశారు. దీనిలో కేస్ కూడా ప్రొవైడ్ చేశారు. కేస్ రెడ్మీ కేస్ లాగా కాకుండా కొంచెం క్వాలిటీగానే ఉంది, ట్రాన్స్పరెంట్ కేస్ ఇది. ఒకసారి దీన్ని పక్కన పెట్టేద్దాం, చూద్దాం మనం ఫోన్ ఎలా ఉందో. ఫ్రెండ్స్ మనకి ఫోన్ మీద కూడా కవర్ ప్రొటెక్షన్ అయితే చేశారు. ఒకసారి మనం కవర్ రిమూవ్ చేసి చూద్దాం మనం. కవర్ స్టిక్కర్ ఉంది, కవర్ కి స్టిక్కర్ తీసేయండి. ఫ్రెండ్స్ ఇది మనకి ఫోన్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంది. పైన చిన్న నాచ్ ఇచ్చారు కెమెరా తోటి, ఆ కెమెరా కూడా ఓన్లీ వీళ్ళు నాచ్ కోసం ఆ కెమెరా అయితే పెట్టారు, ఓన్లీ సింగిల్ కెమెరా పెట్టారు. పైన మనకి ఇయర్ పీస్ ఉంది. అలాగే మనకి బాటమ్ లో చూసుకున్నట్లయితే మైక్రో యూఎస్బి స్లాట్ ఉంది, 3.5 mm హెడ్ ఫోన్ జాక్ ఉంది, అలాగే ప్రైమరీ మైక్ ఉంది. లెఫ్ట్ సైడ్ మనకి స్పీకర్ ఉంది. అలాగే రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి పవర్ బటన్ ఉంది. అలాగే బ్యాక్ సైడ్ చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇది గ్లాస్ ఫినిషింగ్ వస్తుంది. బాడీ చాలా బాగుంది, చూడడానికి అయితే లుక్ ఎక్సలెంట్ గా కనిపిస్తుంది. మన ఫింగర్ ప్రింట్ సెన్సార్ మధ్యలో ప్రొవైడ్ చేశారు. అలాగే దీని బాక్స్ మీద ప్రొవైడ్ చేసినట్టే దీని మీద కూడా మనకి రియల్మీ అనే స్టిక్కర్ అయితే ప్రొవైడ్ చేశారు. కింద మనకి లోగో చూడొచ్చు ఫ్రెండ్స్, లోగో కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. మనకి బాడీ ఇట్లా అటు ఇటు సెల్ కదుపుతుంటే మాత్రం ఎక్సలెంట్ లుక్ కనిపిస్తుంది. ఈ కెమెరా సెటప్ వచ్చేసి 16 MP+2 MP కెమెరా అయితే ఇచ్చారు, పక్కన ఫ్లాష్ ఇచ్చారు. మనకి టాప్ లో చూసుకున్నట్టయితే టాప్ లో మనకి వాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు. ఇట్ సైడ్ చూసుకుంటే మనకి సిమ్ ట్రే, మనకి వాల్యూమ్ అప్ డౌన్ బటన్స్ అయితే ఉన్నాయి. ఈ ఫోన్ కాసేపు పక్కన పెడదాం. ఇప్పుడు బాక్స్ లో ఏమేమి ప్రొవైడ్ చేశారో చూద్దాం ఒకసారి. బాక్స్ లో మనకి చార్జర్ ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ఈ చార్జర్ మనకి స్పీడ్ చార్జరా హుక్ చార్జరా చూద్దాం ఒకసారి. ఛార్జింగ్ మనకైతే 5 V 2 A చార్జర్ ప్రొవైడ్ చేశారు వీళ్ళు. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ అయితే కాదు, మనకి ఫోన్ కూడా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయదు కాబట్టి పక్కన పెట్టేద్దాం ఒకసారి. అలాగే ఛార్జర్ చూసుకుందాం మనం. ఛార్జర్ అయితే మనకి మైక్రో యూఎస్బి ఇచ్చారు, దీంట్లో టైప్ సి అయితే ఇవ్వలేదు, టైప్ సి ఇస్తే బాగుండేది. సో ఫ్రెండ్స్ ఇవి బాక్స్ లో మనకి ప్రొవైడ్ చేసినవి వాళ్ళు. అలాగే మనకి సిమ్ ఎజెక్టర్ టూల్ ఇక్కడ లోపల ఉందని చెప్పేసి ఒక సింబల్ అయితే ఇచ్చారు బాక్స్ లోపల. సిమ్ ఎజెక్టర్ టూల్ అయితే కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి మనం ఇప్పుడు సిమ్ ఎజెక్టర్ టూల్ తోటి మనం సిమ్ ట్రే ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇది హైబ్రిడ్ సిమ్ స్లాట్ లేకపోతే ట్రిపుల్ స్లాట్ అని చెప్పేసి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి. ఇది అయితే హైబ్రిడ్ సిమ్ స్లాట్ కాదు, ట్రిపుల్ స్లాట్ ఇది.
మనం ఒకటేసారి రెండు సిమ్లు ఒక మైక్రో ఎస్డి కార్డ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. మైక్రో ఎస్డి కార్డ్ పెట్టి మనకు 256 GB వరకు మనం ఏమైనా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఒకసారి ఫోన్ ఆన్ చేసి చూద్దాం. మనం ఫోన్ ఆన్ చేసినాక మనకి తర్వాత మాట్లాడుకుందాం ఫోన్ గురించి. ఫోన్ అయితే ఆన్ చేద్దాం ఒకసారి. ఫోన్ అయితే ఆన్ అయింది ఫ్రెండ్స్. మనకి రియల్మీ అని చెప్పి వాడింది, పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని చెప్పేసి కింద మెన్షన్ చేశారు వీళ్ళు. రియల్మీ లోగో అయితే పడింది యానిమేషన్ లో. ఫస్ట్ టైం ఇది నేను ఒప్పో రియల్మీ బ్రాండ్ అన్బాక్సింగ్ చేయడం. ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు కూడా. ఒకసారి చూద్దాం ఒప్పో కలర్ వైస్ కదా ఇది, కలర్ వైస్ ఎలా ఉంటుందో ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ మనం లాంగ్వేజ్ సెలెక్ట్ తీసుకోవాలి ఫ్రెండ్స్. లాంగ్వేజ్ సెలెక్ట్ తీసుకున్నాను. నెక్స్ట్ మనకి ఇది వైఫై డ్యూయల్ వైఫై డిటెక్ట్ చేస్తుంది. ఇది 5 GHz బ్యాండ్ కూడా డిటెక్ట్ చేస్తుంది, 2.4 GHz గైడ్ డిటెక్ట్ చేస్తుంది. సో దీనికి మనం వైఫై అయితే కొడతాను నేను. ఒకసారి దీన్ని ఆన్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి క్విక్ గా స్టార్ట్ చేసి మళ్ళీ కలుద్దాం మనం ఫ్రెండ్స్. ఇది మనకి ఫోన్ ఆన్ చేస్తే అయితే ఇలా ఉంది ఫోన్స్. మనకి పైన చూసుకోవచ్చు ఓన్లీ చిన్న నాచ్ ఇచ్చారు దీనికి. ఇది డ్యూ డ్యాప్ నాచ్ అని చెప్పేసి వాళ్ళు పేరు పెట్టుకున్నారు. వాటర్ డాప్ నాచ్ అని చెప్పేసి ఒకరు పేరు పెట్టుకున్నారు. వీళ్ళైతే వాటర్ డాప్ నాచ్ తోటి తీసుకొచ్చారు దీన్ని. మనం చూసుకోవచ్చు దీనికి లాక్ ఓపెన్ చేద్దాం ఒకసారి. లాక్ ఓపెన్ చేసి దీని ఫీచర్స్ అయితే ఒకసారి మనం చూద్దాం. ఫ్రెండ్స్ ఒకసారి మనం సెట్టింగ్స్ లోకి వెళ్దాం. సెట్టింగ్స్ లోకి వెళ్తే మనకి అబౌట్ ఫోన్ లో చూద్దాం ఒకసారి దీనికి ఏ వర్షన్స్ వచ్చాయో ఒకసారి మనం చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకోవచ్చు పైన డివైస్ నేమ్ వచ్చేసి రియల్మీ 2 ప్రో అని చెప్పేసి ఇచ్చారు. మోడల్ RMX 1801 అని చెప్పేసి ఇచ్చారు. కలర్ వైస్ వర్షన్ 5.2 మీద రన్ అవుతుంది, ఆండ్రాయిడ్ వర్షన్ 8.1.0 మీద రన్ అవుతుంది. అంటే ఓరియో అప్డేట్ ఇచ్చారు దీనికి, ఓరియో మీద రన్ అవుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు ఓరియో అప్డేట్, ఇది ఓరియో అప్డేట్ మీద రన్ అవుతుంది. బ్యాక్ వెళ్ళి మిగిలిన ఫీచర్స్ చూద్దాం మనం ఒకసారి. ప్రాసెసర్ వచ్చేసి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్, ఆక్టాకోర్ ప్రాసెసర్ తో వస్తుంది. 4 GB ర్యామ్ వేరియంట్ ఇది, దీంట్లో 6 GB ర్యామ్ కూడా ఉంది. డివైస్ స్టోరేజ్ ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసి మనకి 64.0 GB ఉంది. అంటే మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ 46.4 GB ఇచ్చారు. అంటే బ్లోట్ వేర్ చాలానే ఉంది దీంట్లో. అలాగే మనం చూసుకున్నట్లయితే మనకి బేస్ బ్యాండ్ వర్షన్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ సెప్టెంబర్ మీద రన్ అవుతుంది దీనికి. అలాగే సిమ్ కార్డ్స్ ఏమి ఇన్స్టాల్ చేయలేదు కాబట్టి సిమ్ కార్డ్ స్టేటస్ అయితే ఏం చూపించట్లేదు. ఒకసారి మనం CPZ యాప్ ఓపెన్ చేసి చూద్దాం దీని గురించి. యాప్ అయితే కొంచెం స్లోగానే ఓపెన్ అయింది. దీంట్లో కూడా మనకి ప్రాసెసర్ డీటెయిల్స్ ఉన్నాయి, స్నాప్డ్రాగన్ 636 1.96 GHz అని చెప్పేసి. అలాగే మనకి 8 కోర్స్ ఉన్నాయి దీంట్లో. క్లాక్ స్పీడ్ వచ్చేసి మనకి 1.96 GHz వరకు ఇచ్చారు దీనికి. ఒకసారి సెన్సార్ చూద్దాం మనం. సెన్సార్ లో చూసుకుంటే మనకి దీంట్లో అన్ని సెన్సార్స్ ఉన్నాయి. యాక్సిలెరోమీటర్ సెన్సార్, మ్యాగ్నెటోమీటర్ సెన్సార్, గైరోస్కోప్ సెన్సార్, అన్ని సెన్సార్స్ అయితే ఉన్నాయి. ఏం సెన్సార్స్ అయితే స్కిప్ కాలేదు. మనకి ఒక ఐఆర్ బ్లాస్టర్ లేదు, MI ఫోన్స్ లో ఐఆర్ బ్లాస్టర్ అయితే ఉంటుంది. యాడ్స్ కూడా వస్తున్నాయి దీంట్లో మనకి. ఫ్రెండ్స్ ఒకసారి బ్యాటరీ హీట్ ఎంత ఉందో చూద్దాం టెంపరేచర్. బ్యాటరీ టెంపరేచర్ అయితే ఇప్పుడే ఫోన్ ఆన్ చేశాను నేను, 36 సెంటీగ్రేడ్ అయితే ఉంది. నెక్స్ట్ మనం డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే డిస్ప్లే మనం బ్రైట్నెస్ పెంచి చూద్దాం ఒకసారి. బ్రైట్నెస్ బాగానే అడ్జస్ట్ అవుతుంది. మనకి డిస్ప్లే స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి డిస్ప్లే సైజ్ వచ్చేసి 6.3 ఇంచెస్ డిస్ప్లే ఉంటుంది. 2340x1080 వరకు పిక్సెల్స్ ఉంటాయి దీంట్లో. ఇది ఫుల్ HD ప్లస్ డిస్ప్లే ఇది. అలాగే మనకి గొరిల్లా గ్లాస్ తో ప్రొటెక్షన్ అయితే చేశారు డిస్ప్లేని. 2.5D డిస్ప్లే ఇది. మనకి ఫుల్ HD ప్లస్ డిస్ప్లే డ్యూ డ్రాప్ నాస్ తోటి వస్తుంది. ఇది డ్యూ డ్రాప్ బ్యాక్ డిజైన్ కూడా డ్యూ డ్రాప్ ఉంటుంది. మనకి బ్యాక్ అయితే ఎక్సలెంట్ గా కనిపిస్తుంది. కెమెరాస్ ఫ్లాష్ గానీ ఫింగర్ ప్రింట్ సెన్సార్ గానీ మనం చూసుకున్నట్లయితే మూవ్ చేస్తే మనకి ఎక్సలెంట్ గా కనిపిస్తుంది. గ్లాస్ బాడీ కంప్లీట్ గ్లాస్ బాడీ ఇచ్చారు దీనికి. ఏ బ్లూ కాకుండా వేరే కలర్ అయితే ఇంత మంచి లుక్ అయితే ఉండదు దీనికి, ఖచ్చితంగా చెప్పగలను అది. ఒకసారి మనం కెమెరా ఓపెన్ చేసి కెమెరా ఎలా పర్ఫామ్ చేస్తుందో ఒకసారి చూద్దాం మనం. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మనకి కెమెరా ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేస్తుంది. ఇక్కడ 1x 2x జూమ్ కూడా ఇచ్చారు దీనికి. ఇది కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది మనకి. ఒకసారి ఫ్లాష్ ఆన్ చేసి ఫోటో అయితే తీస్తాను నేను, చూడండి. సో ఫ్రెండ్స్ ఫొటోస్ అయితే ఇలా వస్తున్నాయి, ఒకసారి చూడండి మీరు.
మనకి ఫోటోస్ చాలా బాగా క్యాప్చర్ చేస్తుంది 16 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాస్ ఇచ్చారు బ్యాక్ కెమెరాస్ వీళ్ళు ఫోటోస్ అయితే చాలా బాగా వస్తున్నాయి అలాగే మనం వీడియో సెట్టింగ్ చూద్దాం ఒకసారి వీడియో సెట్టింగ్ చూద్దాం వీడియో సెట్టింగ్స్ లో కూడా మనకి జూమ్ అయితే ఉంది మనకి సేమ్ ఆప్టికల్ జూమ్ అయితే ఇచ్చారు దీంట్లో చూడొచ్చు ఇక్కడ జూమ్ అయితే అవుతుంది అలాగే మనకి వీడియో క్వాలిటీ 1000p లో ఉంది 1080p లో ఉంది దీంట్లో మనకి 4K వరకు వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఏ మనకి 4K వీడియో రికార్డింగ్ ఇచ్చారు దీనికి అడిషనల్ గా యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు మనం సో ఫ్రెండ్స్ దీంట్లో ఇంకేమైనా ఫీచర్స్ ఉన్నాయో చూద్దాం ఇక్కడ బ్యూటీ మోడ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ మనకి పోర్ట్రేట్ షాట్స్ ఉంది స్టిక్కర్స్ ఉన్నాయి పానోరామా ఉంది సేమ్ ఉన్నాయి అన్నిట్లో ఇచ్చిన ఆప్షన్స్ దీంట్లో కూడా ఉన్నాయి దీంట్లో మనకి లైటింగ్ ఆప్షన్స్ కూడా కొత్తగా డిఫరెంట్ గా ఇచ్చారు అలాగే మనకి టైం పెట్టుకొని ఫోటో తీసుకోవడానికి కూడా దీంట్లో అవకాశం అయితే ఉంది అలాగే నెక్స్ట్ మనకి ఒకసారి దీంట్లో స్పీకర్ క్వాలిటీ చూద్దాం ఒకసారి ఏదన్నా వీడియో పెట్టి చూద్దాం మనకి ప్రతి యాప్ కూడా మనకి దీంట్లో ఫుల్ స్క్రీన్ వస్తుంది చూద్దాం ఒకసారి వీడియో చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఫుల్ స్క్రీన్ డిస్ప్లే అయితే వస్తుంది ప్రతి యాప్ కూడా మనకి ఫుల్ స్క్రీన్ లోనే వస్తుంది ఒకసారి ఏదైనా మనం సాంగ్ పెట్టి చూద్దాం మనకి డిస్ప్లే క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి చూద్దాం దీంట్లో మనం కొడితేనే అది ఓపెన్ అవుతుంది ఇక్కడ నేను అక్కడ ఇచ్చిన పాస్వర్డ్ ఫ్రెండ్స్ మనకి డిస్ప్లే క్వాలిటీ చూసుకుంటే డిస్ప్లే క్వాలిటీ అయితే ఎక్సలెంట్ గా ఉంది మనకి ఫుల్ స్క్రీన్ లో డిస్ప్లే అయితే ప్లే అవుతుంది మనకి వీడియో ఫుల్ స్క్రీన్ లో ప్లే అవుతుంది పైన ఒక డ్రాప్ నాచ్ దగ్గర మాత్రం ప్లే అవ్వట్లేదు మిగిలిన స్క్రీన్ మొత్తం మనకి వీడియో అయితే ప్లే అవుతుంది అలాగే సౌండ్ క్వాలిటీ కూడా మీరు జడ్జ్ చేసుకోవచ్చు సౌండ్ క్వాలిటీ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది సౌండ్ కూడా ఎక్కువనే వస్తుంది దీని గురించి మనం మొత్తం ఇన్ఫర్మేషన్ ఫుల్లో చూద్దాం ఒకసారి ప్రస్తుతానికి అయితే మనం ఒకసారి టెస్ట్ చేద్దాం దీన్ని స్పీకర్ ని చూడండి ఇక్కడ క్లోజ్ చేశాను సౌండ్ అయితే చాలా ఎక్కువనే వస్తుంది నాకు పర్లేదు పక్కన ఏదైనా టీవీ చూసేటప్పుడు కానీ ట్రాఫిక్ లో ఉన్నా కూడా మనకి స్పీకర్ అయితే వినబడుతుంది ఖచ్చితంగా నెక్స్ట్ మనం కొన్ని కెమెరా శాంపిల్స్ అయితే నేను తీసి చూపిస్తాను అవి ఇక్కడ చూడొచ్చు మీరు ఫ్రెండ్స్ ఒకసారి చూడండి దీంట్లో కెమెరా శాంపిల్స్ మనకి ఇది ఏ ఆన్ చేసి తీసాను ఫోటో చాలా బాగా వచ్చింది మనకి కలర్స్ కూడా న్యాచురల్ గానే వస్తున్నాయి ఒకసారి ఇక్కడ చూసుకోండి ఇది ఫ్లాష్ ఆన్ చేసి తీసాను బ్యాక్ కెమెరా నుంచి ఇది ఫ్రంట్ క్యామ్ నుంచి తీసాను ఇది మనకి బ్యాక్ కెమెరా టార్చ్ ఆన్ చేసి తీసిన ఫోటో ఇది కరెక్ట్ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా క్యాప్చర్ చేస్తుంది మనకి కొంచెం నాయిస్ అయితే ఉంది కాకపోతే డీటెయిల్స్ అయితే కరెక్ట్ గానే క్యాప్చర్ చేస్తుంది ఇది మనకి 2x జూమ్ లో తీసిన ఫోటో ఇది దీంట్లో కూడా మనం నాయిస్ నోటీస్ చేయొచ్చు బట్ ఫోటో అయితే క్లారిటీ చాలానే ఉంది చాలా బాగా క్యాప్చర్ చేస్తుంది డీటెయిల్స్ అయితే మనకి ఇది నార్మల్ గా తీసిన ఫోటో బ్యాక్ క్యామ్ యూజ్ చేసి ఒకసారి చూడండి దీంట్లో కూడా మనకి నాయిస్ అయితే ఉంది కాకపోతే డీటెయిల్స్ అయితే మనకి కరెక్ట్ గా క్యాప్చర్ చేస్తుంది అలాగే మనం ఒకసారి దీంట్లో ఉన్న ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం దీంట్లో మనకి స్టిక్కర్స్ కూడా ఇచ్చారు స్టిక్కర్స్ ప్రొవైడ్ చేశారు ఒకసారి చూసుకోవచ్చు మనం దీంట్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ స్టిక్కర్స్ అయితే ఇచ్చారు ఒకసారి చూడొచ్చు దీంట్లో చూడండి మనకి ఈ ఒక ఎఫెక్ట్ అయితే మనకి ఇచ్చారు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూడొచ్చు మనకి బ్యాక్ క్యామ్ యూజ్ చేసి 4K వరకు వీడియో రికార్డింగ్ సపోర్ట్ అయితే ఉంది కానీ మనకి ఫ్రంట్ క్యామ్ యూజ్ చేసి ఓన్లీ 1080 వరకే వీడియో రికార్డింగ్ ఆప్షన్ అయితే మనకి అందుబాటులో ఉంది మనం 4K వరకు రికార్డింగ్ అయితే చేయలేము అలాగే మనం ఒకసారి సెట్టింగ్స్ చూసుకుందాం ఏమేమి సెట్టింగ్స్ దీంట్లో ప్రొవైడ్ చేశారు సార్ చూసుకొని మనకి నోటిఫికేషన్ అండ్ స్టేటస్ బార్ లో మనకి బ్యాటరీ పర్సెంటేజ్ ఇంక్లూడ్ చేసేది ఒకటి ఉంది బ్యాటరీ పర్సెంటేజ్ ఇక్కడ చూడొచ్చు మీరు పైన బ్యాటరీ పర్సెంటేజ్ చూపిస్తుంది ఇక్కడ ఆన్ చేసుకుంటే అలాగే మనకి అలా నోటిఫికేషన్ బార్ ఇన్ లాక్ స్క్రీన్ అని ఉంది లాక్ స్క్రీన్ లో కూడా మనకి నోటిఫికేషన్ కావాలంటే ఇది పెట్టుకోవచ్చు అలాగే మనకి డిస్ప్లేలోకి వెళ్తే డిస్ప్లే బ్రైట్నెస్ ఇచ్చారు మనకి ఆటో బ్రైట్నెస్ సెన్సార్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేశారు అంటే ఆటో బ్రైట్నెస్ సెన్సార్ ఆన్ చేసుకుంటే మనకి బ్రైట్నెస్ అదే మనకి
అడ్జస్ట్ చేసుకుంటుంది. అలాగే ఫాంట్ సైజ్ ఇచ్చారు, యాప్స్ ఇన్ ఫుల్ స్క్రీన్ అని చెప్పేసి ఇచ్చారు. ఇవన్నీ మనకు తెలిసినవే. అలాగే మనకి హోమ్ స్క్రీన్ అండ్ వాల్ పేపర్ లో హోమ్ స్క్రీన్ లేఅవుట్ సైజ్ మనం డిక్రీజ్ చేసుకోవడానికి కూడా ఇచ్చారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి లాక్స్ ఫింగర్ ప్రింట్ ఫేస్ అన్లాక్ పాస్ కోడ్ అని చెప్పేసి ఇచ్చారు. దీంట్లో మనకి లాక్స్ ఏమేం పెట్టుకున్నాము అని చెప్పేసి ఉంది. ఫింగర్ ప్రింట్స్ ఎన్రోల్డ్, ఫేస్ ఎన్రోల్డ్ అని ఉంది. అంటే నేను యాడ్ చేశాను ఆల్రెడీ దీంట్లో, ఇప్పుడు ఆన్ చేసేటప్పుడే. సిమ్ కార్డ్స్ ఏమి వేయలేదు దీంట్లో. మనకి డ్యూయల్ హోల్డ్ సపోర్ట్ అయితే అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు లేదు, సెట్టింగ్స్ లో ఎనబుల్ చేసుకోవాలి దాన్ని నెట్వర్క్స్ లోకి వెళ్ళి. అలాగే మనకి సెక్యూరిటీ చూసుకున్నట్లయితే సెక్యూరిటీలో కూడా మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఫైండ్ మై డివైస్ ఆప్షన్ కూడా ఉంది. అలాగే మనకి ట్యాక్ బ్యాక్ ఫీచర్ కూడా దీంట్లో అవైలబుల్ లో ఉంది. ఎవరైనా బ్లైండ్ పీపుల్ ఉంటే వాళ్ళకి చాలా చక్కగా యూజ్ అవుతుంది. దాని మనకి సెట్టింగ్స్ లో యాక్సెసిబిలిటీలోకి వెళ్తే ట్యాక్ బ్యాక్ ఆన్ చేసుకుంటే ఆన్ అవుతుంది. నెక్స్ట్ మనకి అడిషనల్ సెట్టింగ్స్ లో ఏమున్నాయంటే స్టోరేజ్ ఇచ్చారు, టైమ్ ఇచ్చారు, వీడియో కాల్ ఎఫెక్ట్స్ ఇచ్చారు, ఇవే ఉన్నాయి. మనకి ఇంకొకటి ఓటీజీ కనెక్షన్ అని చెప్పేసి ఇక్కడ ఉంది. ఓటీజీ కనెక్షన్ ఆన్ చేసుకుంటేనే మనకి ఓటీజీ డిటెక్ట్ చేస్తుంది. హార్డ్ డిస్క్ గానీ పిన్ డ్రైవ్ గానీ మౌస్ గానీ పెట్టి డిటెక్ట్ చేయాలంటే మీరు ఓటీజీ ఆన్ చేసుకోవాలి. ఇవి ఫ్రెండ్స్ ఈ ఫోన్ లో ఉన్న ఫీచర్స్ అయితే ఇవి. మనకి ఫోన్ అయితే చూడడానికి బాగానే ఉంది. ఒకసారి దీన్ని రెడ్మీ నోట్ 6 ప్రో తోటి ఒకసారి స్పీడ్ టెస్ట్ అండ్ గేమింగ్ టెస్ట్ అండ్ కెమెరా టెస్ట్ చేసి ఫుల్ రివ్యూలో అయితే మీకు దీని గురించి ఫుల్ డీటెయిల్స్ అప్లోడ్ అయితే చేస్తాను. అలాగే ఒకసారి పౌచ్ ఉంది కదా, లాస్ట్ లో మనం ఒకసారి పౌచ్ వేసి చూద్దాం దీనికి ఎలా ఉందో. మనకి వాళ్ళు ప్రొవైడ్ చేసిన కేస్ ఫ్రెండ్స్, నేను పౌచ్ అయితే వేసాను. కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసింది, బాక్స్ లో ప్రొవైడ్ చేసింది. దీని లుక్ చూడండి ఒకసారి. లుక్ అయితే ఏం డ్యామేజ్ కాలేదు మనకి, ట్రాన్స్పరెంట్ కేస్ కాబట్టి లుక్ అయితే చాలా బాగుంది. మనకి పౌచ్ లేకుండా ఎలా ఉందో అలానే ఉంది. ఇది గ్లాస్ బాడీ కాబట్టి మనకి లుక్ అయితే చాలా ఎక్సలెంట్ గా కనిపిస్తుంది. అలాగే మనకి కింద చూసుకుంటే కింద మనకి ఛార్జింగ్ సాకెట్ లోకి ఏం వెళ్లకుండా మనకి ప్రొటెక్షన్ అయితే కల్పించారు వీళ్ళు కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసిన పౌచ్ లో మనకి. అలాగే మనకి ర్యామ్ మేనేజ్మెంట్ కూడా కొంచెం చక్కగానే ఉన్నట్టుంది, చూస్తే అర్థం అవుతుంది. మనం దీని గురించి ఫుల్ రివ్యూలో మాట్లాడుకుందాం. నెక్స్ట్ మనం దీనికి నోట్ 6 ప్రో కి ఒకసారి కెమెరా కంపారిజన్ అండ్ స్పీడ్ టెస్ట్ చేసి చూద్దాం. ఒకసారి మీకు లాక్స్ కూడా చూపిస్తాను, లాక్స్ ఎలా వర్క్ అవుతున్నాయో ఒకసారి చూడండి. ఇప్పుడు ఫింగర్ ప్రింట్ లాక్ తో నేను చేస్తాను, అన్లాక్ చేస్తాను చూడండి. ఫింగర్ ప్రింట్ అయితే చాలా ఫాస్ట్ గా రికగ్నైజ్ చేసుకుంటుంది, చాలా ఫాస్ట్ గా ఓపెన్ అవుతుంది ఫింగర్ ప్రింట్ అయితే. అలాగే ఒకసారి ఫేస్ అన్లాక్ కూడా పెట్టి చూద్దాం. ఫేస్ అన్లాక్ కూడా నేను ఇందాక ఆన్ చేసేటప్పుడు ఎన్రోల్ చేశాను. ఫేస్ అన్లాక్ కూడా ఒకసారి చూడండి మీరు. ఒకసారి మీరు చూడొచ్చు, ఇప్పుడు ఫేస్ అన్లాక్ ఒకసారి చేసి చూపిస్తాను చూడండి. ఫేస్ అన్లాక్ నేను ఫింగర్ అయితే పెట్టట్లేదు. ఫేస్ అన్లాక్ చాలా ఫాస్ట్ ఉంది ఫ్రెండ్స్ దీంట్లో చూడండి, చాలా ఫాస్ట్ గా రికగ్నైజ్ చేసుకుంటుంది. ఫేస్ అన్లాక్ మాత్రం చాలా సూపర్ ఫాస్ట్, ఎక్సలెంట్ ఫాస్ట్ గా ఉంది. రెడ్మీ నోట్ 5 ప్రో కంటే ఫాస్ట్ గా ఉంది, చాలా ఫాస్ట్ గా చూడండి. మీరు చెక్ చేసుకోండి. అలాగే ఫింగర్ ప్రింట్ చూసుకోండి ఒకసారి, ఫింగర్ ప్రింట్. ఓకే ఫ్రెండ్స్, ఫింగర్ ప్రింట్ చాలా ఫాస్ట్ ఉంది. అలాగే మనకి ఫేస్ అన్లాక్ కూడా చాలా ఫాస్ట్ ఉంది ఫ్రెండ్స్. ఫేస్ అన్లాక్ అయితే మనకి డైరెక్ట్ అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి రాదు, మనం దాన్ని సెట్టింగ్ చేసుకోవాలి. మనం లాక్ తీయాలంటే మనకి ఫేస్ డేటా ఉన్నా కూడా మనకి స్వైప్ చేయమని అడుగుతుంది. ఒకసారి చూడండి, ఇక్కడ మనకి ఫింగర్ ప్రింట్ ఫేస్ అన్లాక్ లో ఫింగర్ ప్రింట్ అండ్ ఫేస్ అన్లాక్ ఉంది కదా. ఫేస్ లోకి వెళ్ళండి. ఫేస్ లోకి వెళ్తే మన పాస్వర్డ్ ఎంటర్ చేయమంటుంది, పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా, స్క్రీన్ బ్రైట్నెస్, కాంపెన్సేషన్ అండర్ డిమ్ సరౌండింగ్స్ అంటే మనకి డిమ్ ఉన్నా కూడా అది మన ఫేస్ ని రికగ్నైజ్ చేసుకుంటుంది, అది ఆన్ చేసుకోండి. అలాగే కింద డైరెక్ట్లీ ఫేస్ అన్లాక్ పెట్టుకోండి, స్వైప్ చేయడం వల్ల అదంతా రిస్క్ ఉంటుంది. క్లోజ్డ్ ఐస్ విల్ ఫెయిల్ రికగ్నైజేషన్ అని ఉంది. ఫెయిల్ అంటే మన ఐస్ క్లోజ్ చేస్తే మనల్ని గుర్తుపట్టకుండా ఉండడానికి, ఇది ఐస్ క్లోజ్ చేస్తే మనకి అన్లాక్ అయితే కాదు. ఇది ఆఫ్ చేసుకుంటే ఐస్ క్లోజ్ చేసినా కూడా కొంచెం ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్లాక్ అవడానికి. సో ఇది ఫ్రెండ్స్ మనకి రియల్మీ 2 ప్రో మొబైల్ గురించి. ఫోన్ అయితే ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్, నా వరకు అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫోన్ అయితే. 14,000కి మనకి ఇన్ని మంచి ఫీచర్స్ ఉన్న ఫోన్ అయితే దొరకడం కష్టమే. చాలా బాగుంది ఫోన్ అయితే, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తీసుకోవడానికి. మీరు ఫోన్ కొనాలనుకుంటే మాత్రం రియల్మీ 2 ప్రో గురించి కూడా ఒకసారి మీరు స్పెసిఫికేషన్స్ చూసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనకి రియల్మీ 2 ప్రో అన్బాక్సింగ్ అయితే. దీని గురించి కెమెరా రివ్యూ అండ్ స్పీడ్ టెస్ట్ చేద్దాం రెడ్మీ నోట్ 6 ప్రోకి ఉన్న ఈ రియల్మీ 2 ప్రో కి. ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా ఫోన్ కొనాలనుకుంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. సో ఫ్రెండ్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము మీకోసం ఇలాగే అన్బాక్సింగ్ వీడియోస్ అండ్ రివ్యూస్, కెమెరా రివ్యూస్, గేమింగ్ రివ్యూస్, ఫుల్ రివ్యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇన్ఫర్మేషన్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ యువర్ మహేష్, యువర్ వాచింగ్ మై టెక్ ఇన్ తెలుగు.
సైనింగ్ ఆఫ్ ఫర్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్ నౌ.